అమర్నాథ్ గారితోనే మాట్లాడదాం. అమర్నాథ్ గారు, బీజేపీ టీడీపీ ట్రాప్లో పడింది మీ పార్టీ నాయకులు అంటున్నారు. టీడీపీ ట్రాప్లో పడిందంటే టీడీపీ నుంచి వలస వెళ్ళిన వాళ్ళ ట్రాప్లో పడిందా, లేకపోతే అసలైన టీడీపీ ట్రాప్లో పడిందా? వలస వెళ్ళినటువంటి టీడీపీ వాళ్ళ వల్ల అసలైనటువంటి టీడీపీ వాళ్ళ ట్రాప్లో పడిందనేది నా ఉద్దేశం సార్. సో ఏదైతే ఈ సోకాల్డ్ లీడర్స్ ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు వేదిక మీద చూడండి, ఊర్లో సామె చెప్తారు, ఊర్లో పెళ్లికి కుక్కలాడవిడని. సో ఒరిజినల్ బీజేపీ అసలైనటువంటి బీజేపీ నాయకులు ఉండాల్సినటువంటి వేదిక, అసలైనటువంటి బీజేపీ నాయకులు చేయాల్సినటువంటి హడావిడి, తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి తెలుగుదేశం పార్టీ ఎజెండా కోసం వెళ్ళినటువంటి నాయకులు చేసినటువంటి హడావిడి చూసిన తర్వాత సహజంగా ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం ఏముంటుంది సార్, ఇదే అమిత్ షా గారు, ఒకటి చెప్పమనండి, ఇదే అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాళ్ళు వేసింది ఎవరు చెప్పండి అమిత్ షా గారి మీద? అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఇదే అమిత్ షా గారి మీద రాళ్ళు ఇస్తున్నటువంటి సందర్భాన్ని మర్చిపోతే ఎలాగా? ఆ రోజు రాళ్ళు వేసాము, ఈ రోజు పువ్వులు వేస్తామని చెప్పనంటే ఎలా చెప్పండి? సో ఏదేమైనప్పటికీ ఇదే అమిత్ షా గారిని, ఇదే నరేంద్ర మోడీ గారిని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తెచ్చుకోమనండి. సో ఈ రోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అన్ని రకాలైనటువంటి అవకాశాలను ఇప్పుడు ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 4 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, మాట్లాడేటువంటి సాహసం చేసినటువంటి సందర్భం లేదు. ఈరోజు కనీసం ఇప్పుడు ఏదన్నా అంటే 2000 రూపాయల నోట్లు నేనే రద్దు చేయించానని చెప్పి అంటాడు, నరేంద్ర మోడీ గారికి నేనే సలహా ఇచ్చానని అంటాడు, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు రోడ్లు వేయించింది నేనే అని చెప్పి చెప్తాడు. సరే, ఈ రకమైనటువంటి సోదంతా విని తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఎవరికి లేదు. సో ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి ఏంటంటే జనసేన, రేపు బీజేపీ, లేకపోతే ఇంకేదైనా తోక పార్టీలు ఇంకేమైనా ఉంటే ఆ రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేటువంటి శక్తి లేక ఈ రకమైనటువంటి ప్రయత్నం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా చేసేటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో, ఈరోజు అవినీతి చేశారనేటువంటి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 4 సంవత్సరాల పాటు వారు అధికారంలో కలిసి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇసుక శాండ్ స్కామ్ అని చెప్పనున్నారు. ఇసుక మీద మేము గడిచినటువంటి 4 సంవత్సరాల్లో 4000 కోట్ల రూపాయలు దాని నుంచి ఆదాయం తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. మరి గతంలో 5 సంవత్సరాలు ఆ డబ్బంతా ఏమైంది, ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు డబ్బు ఇసుక మీద రెవెన్యూ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? సో ఈరోజు మా మీద, సరే మా మీద విశాఖపట్నం వచ్చారు, విశాఖపట్నంలో వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో జరిగిపోతుంది, అవినీతి జరిగిపోతుంది చెప్పమానండి. ఇదిగో మేము ఇంత డబ్బు ఇచ్చాం, ఈ స్కీములకి ఈ డబ్బు ఇచ్చాం, లేదా రాష్ట్రానికి ఇంత డబ్బు ఇచ్చాం, ఈ డబ్బులో ఇది వృధా ఖర్చు పెట్టేశారు, లేకపోతే దీన్ని ఎవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తినేశారు, లేకపోతే ఇంకోటి చేశారు అనేటువంటి చెప్పానండి. రైట్, చెప్పేటువంటి సందర్భం కానీ చేసినటువంటి సందర్భం కానీ లేనటువంటి పరిస్థితుల్లో వారు మాత్రం ఎక్కడి నుంచి చెప్తారు? సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో మాట్లాడినటువంటి మాటలు తప్ప ఏ రకంగా వారు మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవం లేదనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. సో డెఫినెట్ గా అది గ్రహిస్తారనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎస్, లక్ష్మీపతిరాజా గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. లక్ష్మీపతిరాజా గారు, 4 ఏళ్లుగా ఎప్పుడూ కనిపించని అవినీతి ఒక్కసారిగా 2 రోజులు వరుసగా ఒకరు బీజేపీ అధ్యక్షులు, ఒకరు అగ్రనాయకులు ఈ రకంగా వచ్చి ఆరోపణలు చేయటం పాయింట్ నెంబర్ 1. ఇందులో పలానా చోట పలానా అంశంలో అవినీతి అని కాకుండా ఏదో గాలిలో కొన్ని ఆరోపణలు చేసేసి మేము 5 లక్షల కోట్లు ఇచ్చాం, 5 లక్షల కోట్లు ఏం చేశారని అడగడం, ఇట్లాంటి ఆరోపణలు చేయటం ఏంటి ఉద్దేశం? నమస్కారం అండి, మీకు మంత్రి గారు అమర్నాథ్ గారికి సోదరులు విజయబాబు గారికి నమస్తే. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం వరకు ఏ రకమైన ఉద్యమాలకి మేము పెద్ద గతంలో కూడా కొంచెం టైం ఇచ్చాము. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆలోచన, వాళ్ళ విధానం చూసాము. ఎప్పుడైతే ఇసుక సమస్య కాడి నుంచి, భవన నిర్మాణ కార్మికుల అంశం కాడి నుంచి, ఇలా వరుసగా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అనేక ఉద్యమాలు చేస్తూ వచ్చింది. ఇవాళ కొత్తగా వైసీపీకి నుంచి మనం ఆరోపణ చేస్తామని, ఇందాక కూడా నేను విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, వారు కూడా గతంలో భారతీయ జనతా పార్టీలో మాతో పనిచేశారు, వారు ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసాం మేము. నేనేమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి,
వైసీపీకి మేమే ఆల్టర్నేటివ్ అనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పట్ల మేము పూర్తి అవగాహనతో ప్రజల మధ్యకి గత నాలుగేళ్ళుగా పనిచేస్తున్నాం. నాలుగు సంవత్సరాలుగా మేమేమన్నామంటే ఇసుక విషయంలో గానీ గనుల విషయంలో గానీ లిక్కర్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లిక్కర్ మాల్స్ యొక్క విషయంలో గానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంగా అంతేగాని ఇందాక చాలా మంది అమర్నాథ్ గారు కానీ విజయబాబు గారు కానీ వారేం మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది వేరే రకంగా ఎవరో మాకు మాకు డైరెక్షన్ ఇచ్చారు యాక్షన్. భారతీయ జనతా పార్టీకి వేరే డైరెక్షన్ యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏ రోజు ఉండదండి. అంటే టీడీపీ నుంచి మీ పార్టీ ఎందుకు డైరెక్ట్ గానే మాట్లాడుకుందాం, టీడీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులు గరికపాటి, సీఎం రమేష్, సుజనా చౌదరి, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి అదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పురంధరేశ్వర గారు, ఇట్లాంటి వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు టీడీపీ కోసం మీ పార్టీని, మీ పార్టీ అగ్రనాయకత్వాన్ని అనేది. ఎందుకంటే మొత్తం వాళ్లే నిర్వహించడం సభ మొత్తం కూడా, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు సరిగా కనిపించకుండా నిన్నగాక మొన్నొచ్చినటువంటి నాయకుల చేతుల్లోనే మొత్తం కార్యక్రమాలంతా నడవడం, ఇవి చూస్తే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే నేనేమంటే మీరు ఒకసారి గమనిస్తే ఈశ్వర్ గారు ఎక్కడా కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం లక్ష్యంగా ఉన్న కార్యక్రమాలని ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రంలో కూడా ప్రతి గుండె, ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి గుండెను కూడా మేము తాకాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గుండెను తాకాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ముందు నడపాలనే ఉద్దేశంతో మేము జిల్లాల వారి కార్యక్రమం ఇందాక నుంచి విశ్లేషణ, ఇప్పుడు నేను విజయబాబు గారిని తప్పట్టును, ఆయన అధికార భాషా సంఘం అధ్యక్షులు ఉన్నారు, విశ్లేషణ చేయొచ్చు, విశ్లేషణ సానుకూలంగా జరపని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు కూడా గతంలో మా మిత్రపక్షం తెలుగుదేశంలో లాగా ఆ విమర్శల జడివానలోకి వెళ్ళదు విజయబాబు గారు. జిల్లా విశాఖపట్నం జిల్లా బీజేపీ నిర్వహించిన సభ మీరు లిస్ట్ ఆఫ్, ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చున్నా, నేను నిన్న మీడియా ఇన్ఛార్జిగా నిన్న మొన్న అక్కడే ఉన్నా, నేను కార్యక్రమం నిర్వహించాను. నేనేమంటానంటే అది జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సభ మాత్రమే, దాంట్లో జాతీయ అధ్యక్షుడు వస్తుంది, మన హోంమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు సభ నుంచి ఆయన కిందకి వెళ్ళేటప్పుడు నేను వీడ్కోలు పలికాను. మళ్ళీ అమిత్ షా గారు వస్తున్నప్పుడు కూడా మేము ఆ జోన్కి, మా బాధ్యత వేరు కాబట్టి మా జోన్కి వెళ్ళకుండా మేము మా కార్యక్రమం నిర్వహించాం. దాన్ని దయచేసి తప్పు పట్టద్దు. దాన్ని కాదు, ఇప్పుడు ఇంకో పాయింట్ ఉంది సార్, ఇంకో పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు మీరు 9 ఏళ్ల సుపరిపాలన గురించి ఇక్కడ సభలు పెడుతున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పాలా? ఈ రాష్ట్రంలో ఇట్లయిపోయింది, ఇసుకైపోయింది, లేకపోతే ఇంకెంది గనులు దవ్వేస్తున్నారు, లిక్కర్ సంపాదిస్తున్నారు, ఇది కాకుండా మీరు రాష్ట్రానికి ఏం చేశారు అనే పాయింట్ మిస్ అయ్యారు. రైల్వే జోన్ విషయంలో కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అంశానికి సంబంధించి కానీ, మిగతా అంశాలకు కానీ, ప్రత్యేక హోదా అంశానికి కానీ, వీటికి ఎక్కడ ఆన్సర్ చేయకుండా, వీటికి ఎక్కడ సమాధానం ఇవ్వకుండా, ఆ అంశాలు ప్రస్తావించకుండా చాలా తెలివిగా మాట్లాడి వెళ్ళిపోయారనే విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అసలు ప్రత్యేక హోదా మీరు కనుక వన్ పాయింట్ వైజ్ గా మీరు ఓకే నాకు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తా. ప్రత్యేక హోదా అంశం అనేది ముగిసిన అధ్యాయము, ఆ ముగిసిన అధ్యాయాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ కూడా ఎందుకు మేము వస్తాము, మేము తెస్తాము, మేము వస్తాము. 2014 డిసెంబర్ లో పార్లమెంట్ లో జరిగినటువంటి సమావేశంలో తీర్మానాల్లో ఖచ్చితంగా ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది, ప్రత్యేక హోదా లేదనే అంశం స్పష్టమైన తర్వాత ప్రజలని వైసీపీ కానీ, గతంలో మాతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, మిగతా వామపక్షాలను రకరకాల మాట్లాడతారు. మేమేమంటామంటే మీకు 24 కాదు కదా, 25 కాదు కదా, ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ ఏ ప్రాతిపదిక మీద మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో మాకు అర్థం కావట్లా స్పష్టంగా. ఒకటి నెంబర్ వన్, రెండు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకం జరపరు, దాన్ని నిర్వహిస్తాము స్పష్టంగా, అదే పదే చెప్పాము, దాని కౌన్సిల్ కసరత్తు జరుగుతుంది, రైల్వే జోన్ శాంక్షన్ చేశారు, మొత్తం కార్యక్రమాలు మొదలవుతాయి, త్వరలో పూర్తవుతాయి. ఇవాళ మనం నిర్మాణం చేయగానే కేంద్రం రాష్ట్రానికి 30 లక్షలు ఇల్లు ఇచ్చింది అనుకోండి, 30 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 నెలల్లోనో 6 నెలల్లోనో కట్టే పరిస్థితి లేదు కదా. గతంలో మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 20 లక్షల ఇల్లు ఆయన కట్టలేకపోయాడు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇచ్చింది, మేము ఏం చేశామో కూడా మేము పుస్తకాల రూపంలో, ఈశ్వర్ గారు, మేము పుస్తకాల రూపంలో గతంలో పంపిణీ చేశాం. కేంద్రం యొక్క నిధుల వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. నిన్నటిదాకా ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు కానీ వామపక్షాలు కానీ,
ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ వైసీపీకి లోపాయికర్ ఒప్పందమని విశ్లేషకుల పేరుతో విత్తల విడిగా నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా కొంతమంది ప్రవేశించి భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లి వినడదాకానేమో వైసీపీకిను బీజేపీకి బంధం అనుబంధం ఒక పక్క వాళ్ళంట, ఇటుపక్క వాళ్ళేమో చూసారా మీరు అక్కడేమో పురంధరేశ్వర గారు జనతా పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, మన జీవీఎల్ నరసింహారావు గారు, మా ఎంపీలు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఉన్నారు. ఆ జిల్లా వాళ్ళనే నేను విజయవాడ నుంచి వెళ్ళినా, నేను రాష్ట్ర పార్టీ పదాధికారి అయినా కూడా ఆ లిస్టు ఆ జిల్లా వాళ్ళని ఫోకస్ చేయడం కోసమే ఆ డయాస్ పెట్టాము. అనేక అంశాలు మాట్లాడుతాం, నేనే ఉన్నా అంటే మాట్లాడినంత మాత్రం.